నమో వెంకటేశాయ. ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో మంచి విషయాలను ఆనాడే మన ఋషులు మనకు అందించారు. వాటిలో కొన్ని విషయాలను ఈనాటి ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ధర్మము ప్రవృత్తి నివృత్తి అని రెండు రూపములతో ఉంటుంది. ప్రవృత్తి అంటే సంసారంలో కుటుంబాల్లో ప్రవర్తించడాన్ని ప్రవృత్తి అంటారు. నివృత్తి అంటే ఈ సంసారాన్ని పరిత్యజించి కేవలం ఆత్మవిచారణ చేస్తూ భిక్షుక వృత్తితో ఉంటూ సన్యాస ధర్మములు పాటిస్తూ ఉండడాన్ని నివృత్తి అంటూ ఉంటారు. ఈ ప్రవృత్తి నివృత్తి రూపం రెండు ధర్మములు కూడా హితకరములు శ్రేయస్కరములు. అయితే ప్రవృత్తిలో బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము అని మూడు రకాలు ఉంటూ ఉంటాయి. ఈ మూడు రకాల ధర్మాలు మన విశేషంగా ఉంటాయి. ఇందులో ఏ ధర్మం గొప్పదంటే ఎందులో ఉన్నవారు అది పాటించడమే ధర్మము. అందుకే బ్రహ్మచర్యాశ్రమం ఉన్నవారు బ్రహ్మచర్యాశ్రమాన్ని పాటించాలి, అలాగే గృహస్థగా ఉన్నవారు గృహస్థ కృత్యాలను పాటించాలి. అందున విశేషించి గృహస్థుల సంఖ్య ఎక్కువ కనుక గృహస్థ ధర్మం చాలా ప్రధానం. ఎందుకంటే గృహస్థ ధర్మాన్ని ఆశ్రయం చేసుకుని మిగిలిన ధర్మములన్నీ ఉంటూ ఉంటాయి. అది గృహస్థు ఒక పెద్ద చెట్టు వంటి వాడు. ఒక చెట్టు అనేక పక్షులకి ఎందరికి ఆశ్రయం ఇస్తుంది, అదేవిధంగా పోషణనిస్తుంది. అదేవిధంగా గృహస్థు సర్వులకు కూడా ఆధారమై ఉంటాడు. అందుకే గృహస్థ జీవితాన్ని అత్యంత ఉత్కృష్టంగా చెప్తున్నారు. అయితే గృహస్థ జీవితంలో ప్రధానంగా సంపాదించడం, కుటుంబాన్ని పోషించడము కాకుండా గృహస్థ ధర్మం ఎలా ఉండాలి అంటే అది సదాచార సంపన్నమై ఉండాలి అంటూ మనకు పురాణ వాంగ్మయం చెప్తున్నది. విశేషించి మదాలస అనేటువంటి గొప్ప స్త్రీ, ఆమె గొప్ప బ్రహ్మజ్ఞాని. ఆమె తన సంతానంలో మొదటి వారందరికీ నివృత్తి మార్గం చెప్తుంది. ఎందుకంటే సత్యము ఏదో అది శాశ్వతమైన బ్రహ్మమే. ఆ బ్రహ్మ విజ్ఞానాన్ని పొందడం పరమార్థం. అది అందరికీ అది అలవడదు, కానీ ముగ్గురు పుత్రులకి ఆ జ్ఞానాన్ని ఇచ్చి యోగ్యురాలను చేస్తుంది. తర్వాత కలిగిన పుత్రుడికి మాత్రం తన భర్త కోరిక మేరకు ప్రవృత్తి రూప ధర్మం చెప్తుంది. ఎందుకంటే రాజ్యపాలన చేయాలి, ధర్మాన్ని నిలబెట్టాలి, ఆ విధంగా తన పుత్రుడు తయారవ్వాలి అంటే ప్రవృత్తి మార్గ ధర్మం అని చెప్పాలి. అది ప్రవృత్తి మార్గ ధర్మం వల్ల లోకం క్షేమంగా నడుస్తుంది. కనుక వ్యవహారానికి ప్రవృత్తి అని పేరు. వ్యవహారం నుంచి మరలి పరమార్థం వైపు పూర్తిగా తిరిగిపోవడాన్ని నివృత్తి అని పేరు. అయితే ప్రవృత్తిలో ఉన్నటువంటి వారు కూడా వ్యవహార జీవితంలో ఉంటూ పరమార్థాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించాలి. దీన్ని బట్టి వ్యవహార జీవితంలో ఉన్నవారు కూడా పూర్తిగా నివృత్తి మార్గంలోకి వెళ్ళకపోయినా పరమార్థం కావాలనే ఉద్దేశంతో దాని గురించి జ్ఞానాన్ని సంపాదించుకుంటూ వ్యవహారంలో ఉండాలి. అప్పుడు ధర్మం అనేది ప్రవేశిస్తుంది. అది వ్యవహార జీవితంలో ఉన్నటువంటి వారు ధర్మ మార్గంగా ప్రవర్తించేటప్పుడు వారి చిత్తము క్రమముగా శుద్ధమై పరమార్థం పట్ల అవగాహన కలిగి ఆ జ్ఞానంతో వారు ముక్తి పొందుతారు. కానీ ముక్తికి హేతు పరమార్థ జ్ఞానమే. అంతేగాని ప్రవృత్తి మార్గంలో సంసారము సాక్షాత్తుగా ముక్తినివ్వదు. కానీ ఈ ప్రవృత్తి మార్గంలో ధర్మం లేకపోతే తరించలేరు. ధర్మం ఉంటే మాత్రం అది హేతు అవుతుంది. అందుకే ప్రవృత్తి మార్గంలో ధర్మం అనేది ప్రధానమైనది. ఈ ధర్మం ప్రధానంగా ఎలా ఉంటుంది అంటే, ఏవం పుత్ర గృహస్థేన దేవతాః పితరస్తథ సంపూజ్య హవ్యకవ్యాభ్యాం అన్నేన అతిథి బాంధవాః భూతాని భృత్యాః వికలాః పశుపక్షి పిపీలకాః భిక్షవో యాచమానాస్తు ఏచాన్యే వసతా గృహే. అద్భుతమైన ఈ శ్లోకం మదాలస తన పుత్రుడికి బోధిస్తున్నది ప్రవృత్తి మార్గంలో ఉండవలసిన విధానం. ఇటువంటి విధానంతో ప్రవృత్తి మార్గంలో ఉంటే అతడి వల్ల 10 మందికి హితం కలుగుతుంది. ఆ హితం ఒక పుణ్యంగా మారి అతడికి చిత్తాన్ని శుద్ధి చేసి భగవద్ అనుగ్రహం పొందేలా చేసి క్రమంగా భగవత్ ప్రాప్తి అనబడే కైవల్యాన్ని ప్రసాదిస్తుంది. అందుకే ధర్మం దేనికంటే భగవత్ప్రీతి కోసం. అది ఎందుకు అంటే భగవత్ ప్రాప్తి కోసం. ఎందుకంటే భగవంతుడు ప్రీతి చెందకపోతే ప్రాప్తి ఎక్కడుంటుంది? కనుక ప్రాప్తి కోసం భగవత్ ప్రీతి, దానికోసం ధర్మాచరణ. ఇది ప్రధానమైనటువంటి లక్ష్యములుగా శాస్త్రం నిర్దేశిస్తున్నది. గృహస్థు చేత దేవతలు, పితృదేవతలు పూజింపబడాలి. దేవతలను పూజించేటప్పుడు ఇచ్చే వాటిని హవ్యములు అంటారు, పితృదేవతలకు ఇచ్చేవి కవ్యములు. అందుకే దేవతల్ని పితృదేవతల్ని హవ్య కవ్యముల ద్వారా తృప్తిపరచాలి. ఆ తర్వాత అన్నేన అతిథి బాంధవాహ, అన్నాదులతో అతిథుల్ని బంధువుల్ని సంతృప్తిపరచాలి. దీన్ని బట్టి గృహస్థు ఎంతని తృప్తిపరుస్తున్నాడో చూడండి. అదే అతనికి పుణ్యముగా మారి ఇహాన్ని పరమాన్ని ఆఖరికి పరమార్థాన్ని కూడా ప్రసాదిస్తున్నది.
భూతాని భృత్యాహ వికలాహ పశుపక్ష పిపీలకాహ. ఇక భూతగణములు భృత్యగణములు కూడా గృహస్థు చేత పోషింపబడతాయన్నారు. ఇక్కడ భూతగణములు అనగానే తెలుసుకోవాల్సింది ఏంటంటే మన కంటికి కనిపించిన సూక్ష్మ శక్తులు అని అర్థం. అంతేగాని విపరీత భావాలు ఇక్కడ చూడకూడదు. భూత ప్రేత పిశాచాలు అనే కోవలో చూడకూడదు. భూతములు అంటే కంటికి కనబడని దివ్య శక్తులు అనొక అర్థము. ఇంకొక అర్థం ప్రాణికోటి అని కూడా అర్థం అన్నది. అంటే సాటి ప్రాణులందరూ కూడా తృప్తిపడాలి, ఆ బాధ్యత కూడా గృహస్థుది. అలాగే భృత్యాహ, ఒక గృహస్థు మీద ఆధారపడి చాలామంది జీవిస్తూ ఉంటారు. అతను ఇచ్చేటువంటి వేతనాదుల వల్ల జీవించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు భృత్యులు అంటారు. అలాంటి భృత్యులు కూడా తృప్తిపరచాలి, వాళ్ళకి లోటు లేకుండా చూడాలి. అలాగే వికలాహ, అంగవైకల్యము మొదలైన ఉన్నటువంటి వారిని కూడా గృహస్థు పోషించాలి. దీన్ని బట్టి గృహస్థ ధర్మంలో సమాజ సేవ అనేది ఏ విధంగా ఒక ధార్మిక బాధ్యతగా మన వారు గృహస్థ వ్యవస్థలో నిక్షిప్తం చేశారని తెలుసుకోవాలి. ఈ విధంగా సాటి ప్రాణికోటి, భృత్యులు, వికలులు. వికలులు అనే మాట చాలా విస్తారమైన అర్థంతో కనబడుతుంది. ప్రధానంగా అంగవైకల్యం కలిగిన వారు, అదేవిధంగా అనేక రకాలుగా అసహాయులైన వారు, అవకాశాలు లేని వారు, వారిని కూడా ఆదుకోవాలి అని చెప్పడం. పశు పక్షి పిపీలకాహ, పశువులు పక్షులు, ఆఖరికి చీమల వంటి కీటకాలు, వీటిని కూడాను చక్కగా చూసుకోవాలి. ఆఖరికి తన ఇంటి యందు ఆధారపడే వారందరినీ కూడాను అతడు ఆదరించాలి. భిక్షువులు, అడిగేవాళ్ళు, యాచకులు, వీరందరినీ కూడా గృహస్థు తృప్తిపరచాలి. అలా చేయడం వల్ల వాళ్ళు భగవద్ అనుగ్రహానికి పాత్రులవుతారు. ప్రవృత్తి మార్గంలో ఉంటూనే వారు పరమార్థాన్ని చక్కగా పొందుతారు. అంటే నివృత్తి మార్గంలో ఉన్నవారు దేన్ని పొందుతారో, ధర్మబద్ధంగా ప్రవృత్తి మార్గంలో ఉన్నవారు కూడా క్రమంగా దాన్ని పొందుతారు అని అద్భుతంగా చెప్తూ ఉన్నది మార్కండేయ పురాణం. మదాలసి చెప్పిన మహావాక్యాలకు నమస్కరిస్తూ స్వస్తి. పుష్యమాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. విజ్ఞానం యదిదం ప్రాప్తం యదిదం స్థానమార్జితం జన్మాంతరేపి మా దేవ మా భూతస్య పరీక్షయః. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పుష్యమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. విజ్ఞానం యదిదం ప్రాప్తం, ప్రతిరోజు ప్రతి మాసంలోనూ కూడా ప్రాతకాలంలో ఎంతో చక్కగా ఈ చక్కనైన శుభోదయ సమయాన పరమాత్మని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ పరమాత్మను గూర్చి ఎన్నో రకాలైనటువంటి చక్కనైనటువంటి విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే పరమాత్మని ఈ కోరిక కోరుతూ ఉన్నాం. విజ్ఞానం యదిదం ప్రాప్తం, ఈ శుభోదయంలో కానీ ఇంకా ఎన్నో రకాలైనటువంటి సమయాలలో గురువుల ద్వారా ఎంతో చక్కనైనటువంటి భగవద్ విషయక జ్ఞానాన్ని మేము పొందాం కదా, ఆ పొందినటువంటి జ్ఞానం మాకు ఒక చక్కనైనటువంటి స్థానాన్ని కూడా అందజేస్తుంది. ఎటువంటి స్థానము అంటే సుఖదుఃఖాలలో సమంగా ఉండగలిగేటువంటి స్థానం. ఈ లోకంలో ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నిత్యమో, ఏది అనిత్యమో చక్కగా తెలుసుకోగలిగేటువంటి సత్య అసత్య వివేక జ్ఞానం మనకు పరమాత్మ యొక్క జ్ఞానంతో మనకు అందుతూ ఉన్నది. అందుకే పరమాత్మను కోరుతున్నాం. విజ్ఞానం ఎదిదం ప్రాప్తం, ఏ విజ్ఞానమైతే మేము ఇప్పటి వరకు కూడా పొందామో పరమాత్మ. ఎదిదం స్థానమార్జితం, ఎటువంటి చక్కనైనటువంటి స్థానాన్ని కూడా మేము ఇప్పటి వరకు పొందామో. జన్మాంతరేపి మా దేవ, కేవలము ఈ జన్మలో మాత్రమే కాదయా, జన్మాంతరములలో కూడా మేము పొందినటువంటి జ్ఞానము, మేము పొందినటువంటి స్థానము మాతోనే ఉండేలాగా చెయ్యి పరమాత్మ. జన్మాంతరేపి మా దేవ మా భూతస్య పరీక్షయః, మా భూతు తస్య పరీక్షయః, దాని యొక్క క్షయము ఎప్పుడూ కూడా ఉండకూడదు. మేము పొందినటువంటి జ్ఞానము ఎప్పుడూ కూడా వృద్ధి చెందుతూనే ఉండాలి. మేము సంపాదించినటువంటి స్థానము కూడా నిన్నటి కంటే ఈరోజు కొంచెం పెరిగేలాగానే ఉండాలి తప్ప ఎక్కడా కూడా ఒక్క క్షణము కూడా క్షయము అనేటువంటిది, నాశము అనేటువంటిది ఉండకుండా ఒకనొక ఉత్తమ ఫలాన్ని మాకు అందించవయ్యా అని చెప్పి పరమాత్మను ఈ పుష్యమాస శుభోదయ సమయంలో భక్తి శ్రద్ధలతో మనం అందరం కూడా ప్రార్థిద్దాం, పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈరోజు తిది వార నక్షత్రాల్లో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు
ఫిబ్రవరి 9వ తేదీ చాంద్రమాన శ్రీ శార్వరినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం త్రయోదశి తిథి పూర్వాషాఢ నక్షత్రం మంగళవారం. ఈరోజు తిథివార నక్షత్రాలలోని కొన్ని విశేషాలు మనం వీక్షించినట్లయితే ఈరోజు త్రయోదశి తిథి. ఈ త్రయోదశి తిథికి కామహ అనేటువంటి దేవుడు అతి దేవుడు. మతనో మన్మతో మార ప్రద్యుమ్నో మీనకేతన కందర్పో దర్ప కోనంగ కామః పంచశరస్మర అనేటువంటి ఆ భగవానుడి యొక్క నామాలు స్మరిస్తూ ధర్మయుక్తమైనటువంటి కామార్జనతో ఈ జీవనము చరితార్థమయ్యేలాగా ఆ పరమాత్మను ఆ మహావిష్ణువును చక్కగా ప్రార్థన చేయాలి. ఇంకా విశేషించి చూసినట్లయితే ఈరోజు మంగళవారం కావడం చేత భక్తాగ్రగణ్యుడైనటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధనం హనుమాన్ చాలీసా పారాయణం చక్కనైనటువంటి ఫలాల్ని మనందరికీ కూడా అందజేస్తుంది. ఇంకా విశేషించి ఆదిత్యాది నవగ్రహాలలో అంగారక గ్రహ ఆరాధనం వివాహము కానటువంటి వారు చక్కగా రక్తవర్ణ వస్త్రములను ధరించి రక్తవర్ణ పుష్పములతో అంగారక గ్రహ ఆరాధన గనక చేసినట్లయితే కుజదోషములన్నీ కూడా తొలగి శీఘ్రమేవ వివాహ ప్రాప్తి వారందరికీ కూడా కలుగుతుంది. కావున ఈ రకమైనటువంటి ఆరాధనతో ఈ రోజున మనం చరితార్థం చేసుకుందాం. ఇది ఈనాటి తిథివార నక్షత్రాలలోని కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం అందరినీ అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.